పాటు వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యంగా ఈ రోజు మమ్మల్ని గ్రామానికి ఆహ్వానించి ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులం మేమందరం కూడా మా గ్రామం మారాలని కోరుకుంటున్నాం మా గ్రామంలో మార్పు రావాలి రాజకీయ లోపల మార్పు రావాలని ఒక మంచి లక్ష్యంతోటి ఆదర్శ యూత్కి సంబంధించినటువంటి యువజన సంఘం సభ్యులందరూ కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకొచ్చిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పక్షాన మోత గ్రామ పెద్దలకి యువజన సంఘ మిత్రులందరికీ మీడియా మిత్రులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు ఎలక్షన్లు వచ్చాయి రావాలని మీరు కోరుకోలే నేను కోరుకోలే దేవుడే కోరుకొని పంపించినాడు ఎందుకు పక్కన ఉన్నటువంటి సిద్దిపేట ఎట్లుంది పక్కన ఉన్న గజ్వేల్ ఎట్లుంది దుబ్బాక నియోజకవర్గం ఎట్లుంది అనేటువంటి అంశాన్ని మనం అందరం బేరీజ్ చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ ఈ రోజు గ్రామాల్లోకి తిరగడం మొదలు పెట్టంగానే మంత్రుల కదలికలు ప్రారంభమైనాయి ఎన్నడూ మన గ్రామానికి రాని మన మెదక్ ఎంపీ గారు గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఈ మధ్యలో ఊర్లలోకి వస్తున్నాడు ఏ ఊరికైనా ఎప్పుడైనా మీ ఊరికి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిండ్రా మన ఎంపీ గారు వచ్చిండ్రా అంటే వచ్చిరా తమ్మి మోతకి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు రాలేదా రెండు సార్లు ఎంపీ గెలిచిండు అన్న ఆరేళ్ల నుంచి ఆయన ఎంపీగా ఉన్నాడు ఒక్కసారి రాలేదు ప్రభాకర్ అన్న ఏడుంటాడు దీన్నే రోడ్డు దాటి సార్ 5 కిలోమీటర్లు అవతలకి పోతే పోతారం ఊర్లు ఉంటాడు ఏ ఊరు పోతారు అట్లాంటి వాళ్ళు ఏమనొద్దే ఆనాడు వస్తారు మన చంద్రశేఖర్ రావు సార్ సంబంధించిన వాళ్ళు దోస్తులు వస్తారు మీటింగ్ ఖరాబ్ చేయాలని మీరేం బాధపడకండి మనం ఎవరిని వ్యక్తిగతంగా ద్వేషిస్తలేం దూషిస్తలేం ఓటేసినవా కారు గుర్తు మీద ఎంపీ గెలిచిండ్రా గెలిచిన ఎంపీకి ఏడాదికి 5 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా మరి 5 కోట్ల మోతకు 4 రూపాయలు రావాలా వద్దా ఎంపీ గారు రావాలా వద్దా రోడ్ వేయాలా ఏకూడదా ఎంత బాగుందో మన రోడ్ చూడండి ఎంత దూరం ఉంది మోతకు మిరుదొడ్డికి మిరుదొడ్డినే ఇలా ఓసి రోడ్డు మా అన్నలు చూసి ఉంటారు అందరు మిరుదొడ్డి మెయిన్ రోడ్ ఎంత మంచి ఉందో మీరు అందరు చూసిరు ఇలా మట్టి ఓసిరు దాని మీద ఎందుకంటే అది డాంబర్ రోడ్ తార్ రోడ్ డబుల్ రోడ్ మధ్యలో డివైడర్ ఉన్న రోడ్డు ఆ రోడ్డు గత 7 ఏళ్లుగా ఆటోలు ఎవరైనా పోవాలంటే డెలివరీకి సిద్దిపేట పోవాలంటే డెలివరీ ఖర్చులు మిగిలిచ్చేటట్టు అక్కడ రాముని గుడి కాడ మొదలుపెట్టి ఇక్కడ పోలీస్ స్టేషన్ కి వచ్చే వరకు డెలివరీ ఖర్చులు కూడా మిగిలిపోయి ఆ చెల్లెలో అక్కడ ఆటోలోనే డెలివరీ అయ్యేంత మంచి ఉండే ఇవాళ మిరుదొడ్డిలో ఇలా జరిగింది ఏం జరిగింది రఘునందన్ రావు మోతకొత్తున్నాడు ఇవాళ రేపు అందెకొత్తున్నాడు ఎల్లుండి మిరుదొడ్డికి వస్తుండని హరీష్ గారు వచ్చి మీటింగ్ పెట్టిండ్రు మరి మంత్రి వస్తే కారు ఊగింది అనుకో ఇట్లా కష్టమైతుంది కదా అందుకని చెప్పి ముందుగానే రాత్రి నుంచి మొదలుపెట్టి డాంబర్ రోడ్ మీద మొరం పోసిరు పెద్ద మనుషులు ఆలోచించాలి ఎలాడైనా డాంబర్ రోడ్ మీద మొరం పోసిన చరిత్ర ఉన్నదా ఏ దేశంలో పోతారా డాంబర్ రోడ్ మీద ఏదైనా గుంతలు పడితే దాని మీద మళ్ళీ ఇంత డాంబర్ పోసి ఉన్నాయి చేయాలి రేపు పొద్దుగాలు ఒక్కసారి మనందరం మిరుదొడ్డికి పోయి చూస్తే డాంబర్ రోడ్ మీద అంతా మొరం పోసిరు అంటే ఎట్లా ఉంది మన పాలన అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి ముందుకు పోతున్నావా వెనుక పోతున్నావా చూడాలి ఇక హరీష్ అని వచ్చి అక్కడ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టాడు మంచివాడు పాపం హరీష్ రావు అలా సిద్దిపేటకే పైసలు అన్ని రావాలని కోరుకుంటాడు తప్పు లేదు మరి మన దుబ్బాక కూడా వేరే కదా దుబ్బాక కూడా ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా దుబ్బాక కోసం కొట్లాడాల్సిన బాధ్యత ఎవరిది దుబ్బాక ఎమ్మెల్యే గారి మీద ఉంటుంది సిద్దిపేటకు ఎమ్మెల్యే ఉన్నారు సిరిసిల్లకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు గజ్వేల్కు ఒక ఎమ్మెల్యే ఉన్నారు అట్లే దుబ్బాక కూడా కారు గుర్తు మీద గెలిచినటువంటి గౌరవ శాసన సభ్యులు ఉన్నారు మరి సిద్దిపేట రోడ్లు ఎట్లున్నాయో మా తమ్ముళ్ళు అందరికి తెలుసు ఈ గ్రామ పెద్దలకు తెలుసు ఎప్పుడైనా సిద్దిపేట పోయినామా మనం తమ్మి పోయినామా చదువుకుంటేందుకు ఎంత మంచిగా ఉన్నాయి సిద్దిపేట రోడ్లు రోడ్ల మీద హరీష్ అన్న ఆఖరికి ముగ్గులు కూడా వేయించాడు సంక్రాంతి ముగ్గులు కూడా ఈ కొనాకెళ్ళి ఆ కొనదాకా పెద్ద డివైడర్ కట్టాడు అన్న లెక్కనే పెద్ద పెద్ద స్తంభాలు పెట్టుకున్నాడు నడిమిట్ల చూసి రాయపడేదా కోటి లింగాల కాడ రూరల్ పోలీస్ స్టేషన్ కాడ మొదలు పెడితే 2 టౌన్ పోలీస్ స్టేషన్ దాకా మనుషులు పడుకునేంత డబుల్ బెడ్రూమ్ అంతా వెడల్పుతోటి డివైడర్ వచ్చింది హరీష్ రావు సార్ లెక్కనే పెద్ద స్తంభాలు వచ్చినాయి ఊరంతా నున్నగా రోడ్లు వేసిండు మనకేం బాధ లేదు మరి మిరుదొడ్డిలో గసంట్ రోడ్డు ఉండాలని అడగాలా వద్దా మనం మిరుదొడ్డిలో ఉండాలా ఉండకూడదా నారాయణరావుపేట పోదాం నిన్న కాక మొన్న మండలం చేసుకున్నాడు హరీష్ రావు చంద్రశేఖర్ రావు నారాయణపేటలో రోడ్ నారాయణరావుపేటలో రోడ్ ఎట్లుంది మన మిరుదొడ్డిలో రోడ్ ఎట్లుందో చూడండి అన్న ఆలోచించాలి ఒకసారి మీరందరూ నేను హరీష్ రావు తిట్టేందుకో లేకపోతే ఇంకోరిని తిట్టేందుకో ఈ మీటింగ్ పెట్టలేదు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు
మోతే గ్రామంలో బాగా ఆలోచించగలిగిన వాళ్ళు ఉన్నారు. గ్రామ పెద్దలు అనుకుంటారు అనుకుంటా ఈ పోరలు పోరలు కలిసి మీటింగ్ పెట్టారు యాడున్నది పోవు గుర్తని. ఈ పోరలు పోరలే రేపు ఇంగ్లాండ్ మారుస్తారు. తంతే పోటు రౌతులు పలుగొట్టేటువంటి శక్తి ఉన్నటువంటి ఇనుప గంటలు ఉక్కు నరాలు కలిగినటువంటి యువకులు ముందుకు వచ్చినాక భారతీయ జనతా పార్టీ గెలుపుని ఎవరు ఆపరు. మేము తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు మేమంతా జై తెలంగాణ అన్నప్పుడు కూడా ఇటువంటి జీన్ పాయింట్ వేసుకున్న వాళ్ళే వచ్చారు. మరి తెలంగాణ వచ్చిందా రాలేదా? తెచ్చినవా తెలియదా? ఈయన కాసి నక్కల పాలు చేసినట్టు వచ్చిన తెలంగాణలో ఎవరు మంత్రులైతురు? కొట్లాడిన రామలింగారెడ్డి, నాలుగు సార్లు గెలిచిన రామలింగారెడ్డికి మంత్రి పదవి రాలేదు. మొదటి నుంచి జెండా పోసిన పద్మా దేవేందర్ రెడ్డికి మహిళా మంత్రి ఇచ్చే చేత కాలేదు. ఎవరికి ఇచ్చిండు? జై తెలంగాణ అంటే హోం మంత్రి గుండి పోరగాళ్ళందరినీ కొట్టించిన మా సబితక్క ఇలా తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి టీఆర్ఎస్ లకు వస్తే సబితా ఇంద్రారెడ్డి మహిళా మంత్రి అవుతుంది. ఎందుకు మెదకులో గెలిచిన పద్మా దేవేందర్ రెడ్డి మహిళగా ఒక మంత్రి ఎందుకు వేయలేదో ఒకసారి చెప్పాలి. చంద్రశేఖర్ రావు గారు నాలుగు సార్లు గెలిచిండు. రామలింగారెడ్డి హరీష్ తో సమానంగా గెలిచిండు. ఒక్కసారైనా లింగానికి ఇచ్చిర్రా? ఏమన్నా ఏం న్యాయం చేసిరు? మరి ఇవాళ వచ్చి హరీష్ అన్న సొల్లు కబుర్లు చెప్తుడు. ఏమని? నాకు దుబ్బాక ఓ కన్ను, సిద్దిపేట ఓ కన్ను. సార్ నువ్వు గట్లంటేనే మా దుబ్బాకకి అన్యాయమైంది. ఏమొచ్చింది దుబ్బాకకి? ఏమి రాలే. ఒక పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది కొట్లాడంగా కొట్లాడంగా. ఏమొచ్చింది? ఒక్క పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది. వచ్చిన పాలిటెక్నిక్ కాలేజ్ మీద కూడా హరీష్ గారి కన్ను పడ్డది. సారు కన్ను పడితే ఏం మిగిలదిగా? దుబ్బాకకు పాలిటెక్నిక్ కాలేజ్ రాలే. ఎవడికోయింది పాలిటెక్నిక్ కాలేజ్? తప్పుడేరు గుట్టలో సిద్దిపేటకి తీసుకుపోయాడు. తీసుకుపోయినా మిరుదొడ్డిలో ఎప్పటి నుంచో చైతన్యం ఉంది. మిరుదొడ్డి ఒక మండల కేంద్రం. ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పెట్టించిరా? ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పెట్టించిరా? మరి ఇంతమంది చదువుకోవాలంటే ఏడికి పోవాలనేది ఒకసారి ఆలోచించుకోవాలి. సిద్దిపేటలో జూనియర్ కాలేజ్ ఉంటది, గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఉంటది, డిగ్రీ కాలేజ్ ఉంటది, పీజీ కాలేజ్ ఉంటది, ఐటీఐ కాలేజ్ ఉంటది, ఆఖరికి నిన్న కాక మొన్న మెడికల్ కాలేజీ ఢిల్లీకి వెళ్ళి మోడీ గారు ఇస్తే అది కూడా హరీష్ రావు కొంచెం పోయి కోమటి చెరువు కట్ట పక్కన పెట్టుకోవట్టే. మరి మా దుబ్బాకకి ఏమైతుంది? మా మిరుదొడ్డిలో పెడితే ఏం తప్పు? ఏం అన్యాయం చేసుకుంది మిరుదొడ్డి? మిరుదొడ్డిలో పెట్టవచ్చు కదా, చాలా మంది చదువుకున్న వాళ్ళం ఉన్నాం కదా. ఒక కాంపౌండర్ ఉద్యోగమో, ఆ మెడికల్ కాలేజ్ లో ఫోర్త్ క్లాస్ ఉద్యోగమో, అటెండర్ ఉద్యోగమో, ఆ స్ట్రెచ్చర్ నూకే ఉద్యోగమో, ఓ కాంపౌండర్, ఓ నర్సో, ఓ 200 ఉద్యోగాలు వస్తుండే మెడికల్ కాలేజ్ పెడితే. 1200 కోట్లు ఓ మేస్త్రికి కూలి పని దొరికేది. 4 ఇటుక బట్టీలు పెట్టుకునే వాళ్ళం కూడేలి వాక్యాలు ఇసుక పోయేది, 4 ట్రాక్టర్లు పనిచేసేది, 4 ఉపాధి దొరికేది. ఏడబెట్టిరు మరి మెడికల్ కాలేజీ? ఏడబెట్టుకుర్రే సిద్దిపేటలో పెట్టుకున్నారు. ఎందుకు? దుబ్బాక ఒక కన్ను, సిద్దిపేట ఒక కన్ను అయితే మరి సిద్దిపేటలో నీకు అంత పెద్ద దవాఖాన ఉంది హరీష్ రావు సారు, మరి మా దుబ్బాకలు ఉండాలా ఉండొద్దా? మిడిదొడ్డిలో దవాఖాన ఉందా? మెడికల్ కాలేజీ సిద్దిపేటలో కట్టుకుంటారు, దవాఖాన కట్టుకుంటారు, మనకేం ఇబ్బంది లేదు. సిద్దిపేట పెద్దగా ఉంది, పెద్ద దవాఖాన కట్టుకున్నాడు సారు, మనమేం అనలేదు. గజ్వేల్లో దవాఖాన కట్టిరు, 100 పడకల దవాఖాన, మనమేం ఇబ్బంది పడలేదు. మరి దుబ్బాకల కూడా 100 పడకల ఆసుపత్రికి పునాది వేసిరు. జరైనా దొరకపోయి రాదు కానిస్టేబుల్ సార్ అన్నా తెలంగాణ ఉద్యమంలో చంద్రశేఖర్ రావు సార్ ఓ మాట చెప్పిండు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడకల ఆసుపత్రిని కట్టిస్తామని చెప్పారు. సిద్దిపేటలో 100 పడకల హాస్పిటల్ ఉంటది, గజ్వేల్లో 100 పడకల హాస్పిటల్ ఉంటది, దుబ్బాకల మాత్రం పునాది వేసిరు. ఒకటే కంపెనీ 5 ఏళ్ల నుంచి అదే పౌలోమి అనే కంపెనీ. గజ్వేల్లో అయిపోతుంది, సిద్దిపేటలో అయిపోతుంది, దుబ్బాకల మాత్రం దవాఖాన కాదు. అడగాలనా అడుగుతా? మనం దుబ్బాకల 100 పడకల ఆసుపత్రి కావాలని అడగాలనా అడుగుతా? మోతేళ్ళ కడుపులు వస్తే దుబ్బాక దగ్గర అవుతుందో సిద్దిపేట దగ్గర అవుతుందో ఒక్కసారి ఆలోచించరు. ఏ దగ్గర అవుతుంది? మరి దుబ్బాకలో 100 పడకల హాస్పిటల్ ఎందుకు కాలేదు? మరి మీరు బీజేపీ వాళ్ళని గెలిపించారు, పువ్వు గుర్తుని గెలిపించారు, అందుకని మేము ఇయ్యలేదు అని కూడా చెప్పడానికి లేదు. ఒక్కసారి గెలిపితిమి, 2 సార్లు గెలిపితిమి, 3 సార్లు గెలిపితిమి, 4 సార్లు కూడా లింగానే గెలిపితిమి. మరి దుబ్బాకకి సిద్దిపేటకు వచ్చినటువంటి పైసలు రావాలనా రావద్దా? రావాలా సారు? చంద్రశేఖర్ రావు సారు ఒక చింతమడకకే ముఖ్యమంత్రి,
అన్నూర్లకు ముఖ్యమంత్రి ఒకసారి ఆలోచించుకోవాలి. సార్ చింతపడకపోయిండు, ఇట్లా అందరిని ఊరోళ్ళని పిలిచిండు, భోజనాలు పెట్టిండు, మంచిగా అందరితో కలిసి భోజనం చేసిండు, పోయేటప్పుడు మంచి మాట చెప్పిండు. చింతపడకల అందరికి ఇంటికి 10 లక్షలు ఇస్తా అన్నాడు. ఒక చింతపడక నోటేస్తేనే చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి అయిందిరా, మోదీ లేలేదా? మోదీలో కూడా కొన్ని గుర్తులు కొన్ని ఓట్లు కారు గుర్తు కొట్టేసింది కదా. రామలింగారెడ్డి గారి గెలుపులో మనవంతు వాటా కూడా ఉంది కదా. మరి మోదీలు ఇంతమంది చదువుకున్న తమ్ముళ్ళు ఉన్నారు, ఓ ఆటో కొనుక్కో, ఓ డీసీఎం కొనుక్కో, ఓ లారీ కొనుక్కో, నీకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నా. తెలంగాణ వచ్చిన 6 ఏళ్ళకు కూడా మోదీ ఒక్కరి కన్నా ఉద్యోగం వచ్చిందా? తప్పుడు లేరు. ముఖ్యమంత్రులు ఆలోచించాలి. ఏం చెప్పిండు చంద్రశేఖర్ రావు సార్, తెలంగాణ తేమొస్తే సార్ అంటే తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది అన్నాడు. అన్నం ఉడికిందా లేదా అంటే ఊరంతా విసుకాల్సిన గిన్నె అంతా విసుకాల్సిన అవసరం లేదు. మోదీ ఎంత మందికి ఉద్యోగాలు వచ్చినాయో ఒక్కసారి చేతులు ఎత్తితే మనకే అర్థమైతుంది. దయచేసి మొదటి మాట వాయే, రెండో మాట కానీ వద్దాం. ఇట్లా వస్తుంటే కూడా ఒక ఆలని కనబడేది అంతా గులాబీ రంగేసి ఏందన్నా ఇవంటే డబుల్ బెడ్రూమ్లు అన్నారు. చిట్టపురంలో కట్టుకున్నారు, మరి మోదీ కూడా రావాలి కదా. మోదీ కూడా గరీబ్ వాళ్ళు ఉన్నారు కదా, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు కదా. చంద్రశేఖర్ రావు సార్ ఏం చెప్పిండు, మరి కాంగ్రెస్ వారు ఇట్లా మనవడా, వారికి తెలివి లేదు, అటు 10 అడుగులు ఇటు 10 అడుగులు ఇందిరా మిల్లని చిన్న డబ్బాలు కడుతురు. బిడ్డకు పెళ్లి చేస్తే ఇంటికి అల్లుడు వస్తే అల్లుడు వేడి ఉండాలి, అత్త మామ వేడి ఉండాలి. అందుకని నన్ను గెలిపింది టిఆర్ఎస్ పార్టీని గెలిపింది. ఆ ఇండ్లు లేని వాళ్ళందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పారు. అన్న వచ్చినాయా మీ ఊర్లే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? పోతేరా ఒక్కటి కూడా రాలేదా అన్న? ఇంటిగా ఉద్యోగం రాకపోయే డబుల్ బెడ్రూమ్ రాకపోయే. సారు మూడో మాట చెప్పిండు ఏమని, చాలా మంది గరీబ్ వాళ్ళు ఉంటారు తెలంగాణలో, భూమి లేని వాళ్ళు ఉంటారు. భూమి లేనటువంటి పేదలకి, భూమి లేని దళితులకి, భూమి లేని గిరిజనులకి మనిషికి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు వచ్చిందా? ముందుగానే వచ్చిందా? ఉద్యోగం రాకపోయే డబుల్ బెడ్రూమ్ రాకపోయే 3 ఎకరాలు రాకపోయే. మరి ఏమొచ్చింది? గట్టిగా మాట్లాడితే పోలీసు వాళ్ళు వస్తారు, ఇంకా ఎక్కువ మాట్లాడితే దెబ్బలు కొడతారు, కేసులు పెడతారు, స్టేషన్ కి తీసుకుపోతారు. అదే టిఆర్ఎస్ వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎవరన్నా మాట్లాడినామనుకోండి ఆగమాగం ఎత్తుకపోతారు. మనం మాట్లాడుతుంటే ఎవరు లొల్లి పెట్టినా తప్పుడు యొక్క ప్రేక్షక పాత్ర వహిస్తారు. ఇగో ఈ అన్యాయం వద్దంటున్నాం. ఈ గెలుపు రఘునందన్ రావు పంచాయతీ కాదు, ఈ గెలుపు పక్క పరిసర ఉన్నటువంటి దుబ్బాకొల్ల కొట్లాట అని చెప్పాలి చంద్రశేఖర్ రావు గారు. అయ్యా హరీష్ రావు, నువ్వు మా దుబ్బాకకు రావాల్సినటువంటి పైసల్ని అన్ని తీసుకుపోయి సిద్దిపేటను డెవలప్ చేసుకున్నావు, సిరిసిల్లను డెవలప్ చేసిర్రు, గజ్వేల్ని డెవలప్ చేసిర్రు. మా మోదీకి అన్యాయమైంది, మా మిరుదోడికి అన్యాయమైంది, మా కాసరాబాద్కి అన్యాయమైంది, మా దుబ్బాకొల్లని మీరు అన్యాయం చేస్తున్నారని మనం పంచాయతీ పెట్టాలి. పెట్టాలా వద్దా? ఒక తల్లిదండ్రులకి 3 కొడుకులు ఉంటే 3 ఇంట్లో గజ్వేల్ పెద్ద కొడుకి రోజు మటన్ బిర్యానీ పెడుతున్నారు, సిద్దిపేటలో చిన్న కొడుకి రోజు చికెన్ బిర్యానీ పెడుతున్నారు. మిరిదొడ్డోళ్ళకి, దుబ్బాకొల్లకి, మోతే వాళ్ళకి కారం మెతుకులు కూడా పెడతలేరు. ఏం చేయాలి? నడిమిట్లో పుట్టిన కొడుకు ఒకరోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు, 4 రోజుల తర్వాత ఇట్లే కసిరికాడ పంచాయతీ పెడతాడు, కులాని కులను పిలుస్తాడు, సర్పంచ్ సాబును కూడా పిలుస్తాడు, పిలిచి అందరు పిలిచి పంచాయతీ పెడతాడు. ఏమడుగుతాడు? పెద్ద కొడుకేమో గజ్వేల్ల రోజు మటన్ బిర్యానీ తినబట్టే, చిన్న కొడుకేమో సిద్దిపేటల రోజు చికెన్ బిర్యానీ తినబట్టే. సర్పంచ్ సాబు చెప్పు, మరి నేను మా నాయనకే ఉట్టిండా లేదా నా కారు